తూర్పు గోదావరి జిల్లా కాజలూరు మండలం శివారు చాకరేవు మెరక గ్రామంలో గ్రామస్తులు గత కొన్ని దశాబ్దాలుగా గ్రామ శివారులో శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసింది. అయితే శ్మశాన వాటిక చుట్టుపక్కల గల అగ్రకులాలకు చెందిన వ్యవసాయదారులు శ్మశాన వాటికను ఆక్రమించడానికి చూస్తున్నారని చాకరేవుపేట గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాజలూరు గ్రామం ఉన్నది వెంకే సత్యనారాయణ నా పేరు. సాకరే మెరక సుమారు 450 కుటుంబాలు ఉన్నాయి. ఈ 450 కుటుంబాలు కూడా అండరింగ్ డ్రైన్ లో శ్మశానాల వాటికి ఉంది మాకు. ఆ శ్మశానాల వాటికిలో మేము ఏదన్నా కొబ్బరి మొక్కలు పాతుకుంటూ లాగేశారు. అయితే ఆ శ్మశానాలో సుమారు 60 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఎవరెవరో ఎవరెవరో ఊడ్చుకుంటాం పీక్కుంటాం బంటలు చేసుకున్నాం తప్ప ఏనాడు కూడా రైతన్నోడు ఎవడో కాపాడలేదు అక్కడ. ఈ రోజున మేము పల్లం అయిపోయింది చెప్పి మట్టి వేసుకుని నాకు కొబ్బరి మొక్కలు పాతే దౌర్జన్యంగా 3 రోజుల క్రితం మొక్కలు లాగేశారు. అందుకని గవర్నమెంట్ వారు మా శ్మశానాలు మాకు ఈ 900 ఓటర్ దగ్గర 450 కుటుంబాలను ఈ శ్మశానాలు మాకు రక్షించాలని మాకు అప్పచెప్పాలని ఆశిస్తున్నాం.